అదే అదే సార్. అరే హ్యాపీ సార్, అసలు థియేటర్లో సినిమా వస్తుంది, అంతకుమించి ఏం కావాలి. సార్ ఏ అయిపోతుంది, 5 డేస్లో బడ్జెట్లో తెస్తా అన్న క్వశ్చనే మీరు నన్ను అడగండి సార్, ఏదో ఒకటి చేస్తాం. యా అసలు సినిమా థియేటర్లో సినిమా చూడడం అనేదే ఒక పెద్ద ప్రమోషన్ ఇప్పుడు. యా మన సినిమా వస్తున్నందుకు చాలా మంది హ్యాపీ ఉన్నారు. యా చేసేస్తా సార్. కానీ అరే సార్ మీరు క్వశ్చన్ అడగండి, అయిపోతుంది. హెవీ పబ్లిసిటీ డన్. బాగా చాలా బిల్డప్కి మాట్లాడుతున్నా కానీ ఏంది పరిస్థితి, 5 డేస్లో ప్రమోషన్ ఎట్లా. నమస్తే. రే ఇవ్వడరా అని అన్న. అన్న ఎందుకు వచ్చినావు అన్న ఈ టైంలో మా ఇంటికి? ఏదో నీ రిలీజ్ దావతిస్తావని చెప్పి వస్తే మొత్తం నన్ను వెళ్ళిపో వారం తర్వాత రా అండి. ఇదేం మంచిగా ఉందిరా భయ్ చట్. ఇప్పుడు ఏమైంది అట్లా మన్ను తిన్న పాము లేక మొత్తం టెన్షన్లోనో రిలీజ్ అనగానే? నాకు సినిమా రిలీజ్ ఉంది, ప్రమోషన్ ఉంది, రిలీజ్ టెన్షన్ ఉంది. ఈ టైంలో నువ్వు వచ్చి డైలాగులు అడుగుతుంటా, ఇక డైలాగులు లేవు. సినిమా రిలీజ్ చేసుకోవాలి నేను థియేటర్లో. మన ఐడియా ఉంటే చెప్పు, ఇప్పుడు ఇట్లా వచ్చి కాదు. నాటు బాంబు అంటారు దీన్ని. నిన్ను ఎవరి ఇబ్బంది పెడుతుంది చెప్పు. అండ్ దేశ ప్రమోషన్ అండ్ ఇంకా ప్రమోషన్ గురించి నీకు నీట చెప్తా. ఇను పొద్దున్న 8 ఇంటికి లేచినామా, ప్రెస్ మీట్ పెట్టినామా, దాని తర్వాత టీజర్ రిలీజ్ చేసినామా, టీజర్ రిలీజ్ చేసి గుర్తున్నామా, దాని తర్వాత ట్రైలర్ రిలీజ్ చేసినామా, ట్రైలర్తో బ్రోనామా, దాని తర్వాత ఈ జర్నలిస్టులు వాళ్ళు వీళ్ళు వస్తుంటారు, కొంతమంది మంచోళ్ళు బ్రో, కొంతమంది వస్తారు సార్ మీ పిచ్చా ఈ పిచ్చా అంటారు, మళ్ళీ ఆల్రెడీ తల వద్దులే. ఎందుకు కానీ కాదు, నేను ఫ్యామిలీ చూసుకునేది, చిన్నపిల్లలతో ఫ్యామిలీ అందరు కలిసి వెళ్ళి సినిమా తీసుకుంటే ఇట్లా బాంబు పెట్టి ఇవ్వను. మళ్ళీ ఆ మాటలు ఎందుకు బూతులు, ప్లీజ్ కంట్రోల్. రే నన్ను వదిలేసి ఏం డిస్కషన్ పెట్టిర్రా మీరు, చూచండి రా సైకో గాడు అయినట్టుండు, ఇప్పుడు నంచుకుంటాడు మనల్ని. రే ఆగు, నిన్నెవరు రానిచ్చారు బ్రో లోపలికి? తీసినావా లవ్ స్టోరీ? తీసినావా? నాకు లవ్ స్టోరీలు అంటే నచ్చవదు, ఒక ఫేక్ ఎమోషన్ అని నీకు తెలుసు కదా. బ్రో బ్రో కూల్ డౌన్, ఏం వేడి చేసిందా, లస్సి తాగుతావా? అరే లవంగం తీసుకురా, లవంగం తింటావా? నీకు ఇస్తారా లస్సి లవంగా వేసి? బెస్ట్ బ్రో, అంత బీపీ తెచ్చుకోకు బ్రో. నీకు లవ్ స్టోరీలు ఇష్టం లేకపోతే ఇక్కడ నుండి లేచి బయటకు వెళ్ళిపో, ఎంత ఈజీ సొల్యూషన్ చెప్పు. ఎందుకు పాపం రేదాస్ మందోదం, నేను ఆల్రెడీ కావచ్చు. ఏం ఫ్రెండ్షిప్ రానిది, చీ వీడొక లెక్క నువ్వొక లెక్క, అందరూ చీ వేస్ట్ హ్యూమన్ బీయింగ్స్. ఏ మా ఇంట్లో మా అమ్మకు వాసన వస్తే కొడుతుంది నేను బాగా మస్తు అయినా. బ్రో 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 ఆపండి బ్రో, August 14th నా సినిమా రిలీజ్, 3 డేస్ ఉంది రిలీజ్కి. నా టెన్షన్ నాకుంది, నువ్వు వచ్చి అదే బాంబు తెచ్చి పెడతావు, వీడొచ్చేమో మందవుదాం అంటాడు, నేనేమో సీన్ సినిమా వేరు. ప్లీజ్ బ్రో 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 నువ్వు ఒక రోజు చిల్లు కాండి బ్రో ప్లీజ్. దీన్ని ఎడబెట్టుకోవాలరా మడిచి సర్లే, ఫస్ట్ టైం వాళ్ళు రోజు ఇచ్చారు. అయ్యో August 14th రోజు నీ సినిమా హిట్ అవుతుంది, నీ సినిమా హిట్ అవగానే డైరెక్ట్ పెద్దమ్మ గుడికి పోయి పోటీలు కోసి మా పలాళం పండిద్దాం. రే గోవానేరా? గోవా ఏందిరా, గోవా హైదరాబాద్లో సినిమా రిలీజ్ అయితే, తెలుగు సినిమా రిలీజ్ అయితే పోయాడేం, నువ్వు గోవన్ లాంగ్వేజ్లో డాన్స్ చేస్తావరా చెప్. గోవా పెద్దమ్మ గుడే పోతున్నాం నడవద్. నేను గోవా? అరే గోవాకే పోతాం రా, నీకు అసలు నీకు స్కోప్ లేదు, చెప్తే అర్థమైతే. నేను 1 ఇయర్ సీనియర్ రా నీకంటే. హూస్ దిస్? బ్రో నేను పక్క రూమ్లో చదువుకుంటున్నాను, డిస్టర్బెన్స్ వస్తుంది కొంచెం. బ్రో నువ్వు కొంచెం అట్లా దూరం అవ్వు, ఆ 2 గల్లీలు అవతలకు డిస్టర్బెన్స్ ఆఫ్ ఇండియా అంత ఇండియా ఉంది చట్. బ్రో బ్రో August 14th నా సినిమా రిలీజ్ పెట్టుకొని మీతో ఏంది బ్రో ఈ గొడవ? అరే నీ సినిమా రిలీజ్ అవుతుంది బ్రో 14th, నాకు చిన్న డౌట్ అడగొచ్చా? వాడు క్యాండిడేట్ మిస్ అవుతుండు బ్రో మన గ్రూప్లో. ఎవడాడు? వాడే బ్రో, నువ్వు వచ్చినావు నేను వచ్చినా, వాడు వచ్చిండు ఇంకొక క్యాండిడేట్. వాడు ఎప్పుడు చూసినా కోపం అని పెట్టుకొని ఇట్లా ఫైర్ నుంచి అని భయపడుతుంటాడు. వాడే బ్రో విక్రమ్ రుద్ర. విక్రమ్ రుద్రరాజా? విక్రమ్ రుద్రరాజు, విక్రమ్ రుద్రరాజు. యా నీ పోరి నేను వదిలేసింది కదా. అదే కాలేజీలో పోరి, ఆ పోరే ఉన్న పెళ్ళి చేసుకుంది కదా.
అది కిడ్నాప్ అయిపోయిందంట, పోయి దాన్ని ఎత్తుకొని నువ్వు కూడా పోరా నైట్ పూట కళ్ళద్దాలు పెట్టుకుని బఫూన్. ఏ మంచిగుండా చెప్తున్నా, నా కళ్ళద్దాల గురించి నా గర్ల్ ఫ్రెండ్ గురించి మాట్లాడామంటే ఏంద్రా మాట్లాడకపోయింది చక్కగా రా అని చెప్తున్నా. ఏంద్రా మాట్లాడక, అరే కౌశిక్ బాటిల్ నీ నెత్తి మీద వలకడే ఆపరాను. అరే ఇవ్వడరా నువ్వు, 1 ఇయర్ లేట్ వచ్చినావు లేమని అనుకున్నావా? ఏ తిలకం జరిపేస్తా. అరే వీడి ఇక్కడ ఉంటే నేను ఉండాలా ప్రేమ్? బాంబ్ బాంబ్ వీళ్ళిద్దరూ ఆల్రెడీ హిట్ కొట్టారు కదా, అందుకే ఇంత స్టంట్ వేస్తున్నారు నా ముందు. వీళ్ళిద్దరికి తెలివంది ఏంటంటే, వీళ్ళకి మించిన బ్లాక్ బస్టర్ కొట్టడం నేను వస్తున్నా. అండ్ ఈసారి వీళ్ళంత వైలెంట్గా ఉంటానని అనుకోకండి. మీ ఇంట్లో ముసలోళ్ళు ఉంటే బండెక్కిచ్చేయండి, చిన్నపిల్లలు ఉంటే కూడా బండెక్కిచ్చేయండి. అండ్ యూత్కి చెప్తున్నా, సాటర్డే పార్టీ క్లబ్లో పబ్లోనే కాదు, నా సినిమా థియేటర్లో కూడా జరుగుతుంది ఈసారి. వచ్చండి 14 August ఇన్ థియేటర్స్.